స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల మెదక్ స్థానానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం నుంచి ఓటింగ్ కూడా ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఓటింగ్ ప్రక్రియ ఎట్లా జరుగుతుందనేది సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు మనతో ఉన్నారు. ఎట్లా జరుగుతుంది సార్ ఓటింగ్? సజావుగా సాగుతుంది. ఇంకా అంటే ఇంకా చెప్పాలంటే ఇంకా పూర్తి స్టార్ట్ కాలేదు. ఇప్పుడు ఇక్కడ 259 మంది ఓటర్లు ఉన్నటువంటి ఇక్కడ 3 ఓట్లు పడ్డాయి. త్వరలోనే ఇంకా స్టార్టింగ్ ఇప్పుడే కాబట్టి 8:00కి కరెక్ట్గా అన్ని జిల్లాలో ఉన్నటువంటి 4 పోలింగ్ స్టేషన్లో కూడా పోలింగ్ ప్రక్రియకి రెడీగా ఉన్నాం. బట్ ఇంకా మనకి రావాల్సి ఉంది. 9:00 నుంచి స్టార్ట్ అవుతుంది, పూర్తి స్థాయిలో స్టార్ట్ అవుతుంది అనుకోని ఇప్పటివరకు సంగారెడ్డిలో ఉన్నటువంటి 259లో 3 ఓట్స్ నమోదైనట్టు ఇప్పుడే తెరవడం జరిగింది. అదేవిధంగా 4 చోట్ల కూడా కోవిడ్ నామ్స్ పాటిస్తూ పూర్తి స్థాయిలో అన్ని అరేంజ్మెంట్స్ చేశాము. టోటల్గా ఈ 4 దాంట్లో కూడా 3 చోట్ల ఆర్డీఓ ఆఫీసులో ఇక్కడ టీఎన్జీ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. సజావుగా పూర్తి 4 గంటల వరకు కూడా ఇది పూర్తి స్థాయిలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని రకాల చర్యలు చేపట్టాయి. కౌంటింగ్ ప్రక్రియ కావచ్చు, దాన్ని ఎక్కడ ఏర్పాట్లు చేస్తే ఇది మెదక్ కాబట్టి ఆర్ఓ గారు, డిఓ గారు, మెదక్ కలెక్టర్ గారు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో ఈ కౌంటింగ్ ఏర్పాట్లు జరుగుతాయి. ఇది అంటే ప్రస్తుతానికైతే ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికీ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలా జగ్గారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కౌన్సిలర్ కొంతమంది ఇటు ఇప్పటికే అక్కడక్కడ 1-2 ఓట్లు మాత్రమే ఇప్పటికీ కాపోలేనాయి. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్ మొత్తంగా ఈ 9 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయినాయి. ఇప్పుడిప్పుడే 1-2 ఓట్లు కూడా పడుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా బ్యాలెట్ బాక్స్ ఏవి బ్యాలెట్ పద్ధతిన ఈ ఓటింగ్ ప్రక్రియ సాగనుంది. దీనికోసం ట్రైనింగ్ క్యాంపులు కూడా అంటే ప్రధానంగా అన్ని పార్టీలు తమ తమ అభ్యర్థులకు ఓటింగ్ ప్రక్రియ పైన పూర్తి అవగాహన ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ నుంచి మాత్రం అంటే ఇప్పటివరకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు జరిగిన పరిస్థితి లేదు. మొత్తంగా ఉదయం నుంచి కూడా అయితే ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. మరికొద్ది సేపట్లో బస్సుల్లోనే డైరెక్ట్గా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకొని భారీగా అంటే డైరెక్ట్గా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. కెమెరామెన్ హరితో శ్రీధర్, విష్ణు, సంగారెడ్డి.